రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా ఇన్‌చార్జ్‌లో మార్పులు చేసింది వైసీపీ కొంతమందిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణను నియమించింది విజయనగరం విశాఖ అనకాపల్లి జిల్లాల బాధ్యతలను వైవి సుబ్బారెడ్డికి ఈస్ట్ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాల బాధ్యతలను పిల్లి సుభాష్ చంద్రబోస్ మిథున్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం ఇక కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డికి అప్పగించారు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలకు బీదమస్తాన్రావు భూమన కరుణాకర్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు నెల్లూరు తిరుపతి కడప జిల్లాలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కర్నూలు నంద్యాల జిల్లాలకు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించనున్నారు ఈయన ఆయన పొలంలోనే చేపల పెంపకం చేస్తూ 6 నెలలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు మీకు చేయాలనుందా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇక జిల్లా అధ్యక్షుల విషయానికి వస్తే కొన్ని జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేయగా మరికొన్ని చోట్ల మార్పులు చేశారు పార్వతీపురం మన్యం జిల్లాకు పుష్పశ్రీవాణి స్థానంలో పరిశిష్ట రాజుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు విశాఖపట్నం జిల్లా బాధ్యతల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్ను తప్పించి ఆయన స్థానంలో పంచకర్ల రమేష్కు అవకాశం ఇచ్చారు గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి సుచరితను తప్పించి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్కు అవకాశం ఇచ్చారు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బుర్ర మధుసూదన్ యాదవ్ స్థానంలో జంకే వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించారు కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మేయర్ బివై రామయ్యకు అవకాశం ఇచ్చారు అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పైల నరసింహయ్య చిత్తూరు అధ్యక్షుడిగా కె నారాయణ స్వామికి బాధ్యతలు ఇచ్చారు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు చెవిరెడ్డికి రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించడంతో జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది పార్టీ అధిష్టానం ఈయన ఆయన పొలంలోనే చేపల పెంపకం చేస్తూ 6 నెలలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు మీకు చేయాలనుందా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి